సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్, పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నా లేటెస్ట్ వీడియోలు అందరికంటే ముందు చూసేదానికి. హలో హాయ్, హవ్ ఆర్ యూ? నా పేరు మురళి, మీరు చూస్తున్నారు వాళ్ళ లేటెస్ట్ వీడియోస్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను చెప్పబోయే ట్రిక్స్ ఏంటంటే, వాట్సాప్లో మనము ఏదైనా ఒక వీడియో కానీ ఏదైనా క్లిప్ పంపించుకోవాలనుకుంటే 16 MB వరకు మాత్రమే పోతుంది ఫ్రెండ్స్. 16 MB వరకు మాత్రమే పోతుంది. దానికంటే ఎక్కువ మేము పంపించినా కూడా పోదు, అది అది మళ్ళీ మనకు సైజ్ చూపిస్తుంది. కాకపోతే ఇప్పుడు ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, అదే వాట్సాప్లోనే మనం ఒక సినిమా ఫుల్ సినిమా కూడా ఎలా పంపించుకోవచ్చో చెప్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకోటి వచ్చేసి మన వాట్సాప్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎలా చేంజ్ చేసుకోవాలా, కావాలంటే ఆ ఐకాన్ తీసేసి వేరేది మనం చేసి పెట్టుకోవచ్చు, లేదంటే మన ఫోటో అయినా సరే దానికి ఒకలా పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు రెండు చెప్తాను. ఓకే, లెస్ చూడండి, వాట్సాప్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ ఇప్పుడు ఏదైనా ఒక ఫైల్ పంపించాలా, చూడండి, దీని మీద క్లిక్ చేస్తాం. గ్యాలరీ, ఇది ఒక ఫుల్ మూవీ, ఇది సెండ్ చేస్తాను చూడండి. ఇక్కడ పైన చూడండి మీరు, 16 MB ఇక్కడ రాసింది కదా, ఈ సైజ్ ఇక్కడ చూపిస్తుంది, ఇంతవరకు మాత్రమే పోతుంది అని చెప్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, 16 MB లిమిట్ దీనికి, దీనికంటే ఎక్కువ పంపించలేము. ఓకే, బ్యాక్ వచ్చేస్తాను. ఇప్పుడు మీరేం చేయాలంటే, ప్లేస్టోర్లోకి వెళ్ళి ఒక యాప్ డౌన్లోడ్ చేయాలా. వాట్స్టూల్, చూడండి వాట్స్టూల్ ఫస్ట్ వచ్చే యాప్ మనకి, దీని మీద క్లిక్ చేద్దాం. దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే ఇన్స్టాల్ అయిపోయింది, దీన్ని ఓపెన్ చేద్దాం. నెక్స్ట్ 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 గెట్ స్టార్టెడ్. ఓకే ఓకే కంటిన్యూ. యాక్సెసిబిలిటీలో వెళ్ళి ఇక్కడ ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ వాట్స్ టూల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి మనము దీన్ని ఎనేబుల్ చేసుకోవాలా. ఓకే ఓకే, ఇప్పుడు బ్యాక్ వచ్చేద్దాం. ఇప్పుడు మనము వాట్సాప్లోకి వెళ్ళి అదే ఫైలు మళ్ళీ వేస్తాం. చూడండి పైన కూడా ఒక మెనూ వచ్చేసింది కదా, ఇది వాట్స్టూల్ది. ఓకేనా ఫ్రెండ్స్, దీనిలో వీడియో క్లిక్ చేద్దాం. అదే సేమ్ మూవీ ఇది కూడా, దీన్ని మనము ఓకే చూడండి ఇక్కడ వచ్చేసింది కదా. ఇక్కడ చూడండి మీరు, 644 MB ఉంది, దీన్ని ఓకే క్లిక్ చేయండి. చూసారా వెళ్ళిపోయింది, చూడండి. ఇలా మీరు ఒక ఫుల్ మూవీ పంపించుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి వాట్సాప్, ఇది ఐకాన్ ఉంది కదా మనకి, ఈ ఐకాన్ని ఎలా చేంజ్ చేసుకోవాలా. ఓకే, ఇక్కడ ఈ యాప్ ఓపెన్ చేద్దాం. చూడండి ఇక్కడ మనము వాట్సాప్ సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. చూడండి ఇక్కడ మన ఫోల్డర్లు అన్నీ ఉంటాయి, మన అప్లికేషన్లు అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇందులో మనము వాట్సాప్ సెలెక్ట్ చేసుకుందాం. చూడండి ఈ వాట్సాప్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కావాలంటే వాట్సాప్ టైటిల్ కూడా మార్చుకోవచ్చు, వాట్సాప్ కాకుండా వేరే పేరు పెట్టుకోవచ్చు. వాట్సాప్ మీద క్లిక్ చేద్దాం. తర్వాత వచ్చేసి పిక్చర్స్ మీద క్లిక్ చేద్దాం, మన ఫోటో పెట్టుకునేది. ఇక్కడ వచ్చేసి మనము ఏదైనా సరే ఫోటో సెర్చ్ చేసుకోవచ్చు. చూడండి ఇది, నేను ఇప్పుడు ఇది సెర్చ్ చేస్తున్నాను, కాకపోతే మీరు మీ ఫోటో కావాలని కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇవి పెట్టేసిన తర్వాత ఇక్కడ క్రాప్ మీద క్లిక్ చేద్దాం. చూడండి చేంజ్ అయిపోయింది, ఇక్కడ వచ్చేసి ఓకే చేద్దాం. ఓకే, ఇప్పుడు మన వాట్సాప్ చేంజ్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బ్యాక్ వచ్చేద్దాం. చూడండి ఇక్కడ మన వాట్సాప్ ఇది, కాకపోతే మన పాత వాట్సాప్ కూడా ఉంది కాబట్టి ఈ పాత వాట్సాప్ మనం ఏదైనా ఒక ఫోల్డర్లో వేస్తాం, లోపల ఎక్కడైనా సరే ఒక ఫోల్డర్లో వేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మీరు వాట్సాప్ని నేను ఇప్పుడు వాట్సాప్దే పెట్టాను, ఒకటి వేరేది కాబట్టి మీరు ఈ ప్లేస్లో మీ ఫోటో అనేసరి పెట్టుకోవచ్చు,
కింద వాట్సాప్ అనేది ఉందా, ఇక్కడ తీసేసి మీ టైటిల్ అనేది అసలు పెట్టుకోవచ్చు మీకు నచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వాట్స్ టూల్ అండ్ వచ్చేసి ఐకాన్ వచ్చేసి రెండు యాప్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి అసలు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా ఫ్రెండ్స్, అది ఈరోజు రెండు టిక్కెట్లు వాట్సాప్ గురించి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, పక్కన బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నా లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలంటే. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.